ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు మన రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో అందరికీ వందనములు. మరి అందరూ బాగున్నారా? మరి ఈ సమయంలో మరి ప్రభుని ఆరాధించే ముందు యోవేల్ గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనము చదువుకుందాం. నేను చదువుతాను, వినండి. యోవేల్ గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం. దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేశాను. ఈ మాటని ప్రభు దీవించి ఆశీర్వించునుగాక. దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయము. దేశమా, ప్రస్తుతము దేశము కూడా ప్రపంచము కూడా ఎంతో క్లిష్ట పరిస్థితిలో, ఎంతో వేదనకరమైన పరిస్థితుల్లో మరి ఉంటున్నటువంటి సందర్భంలో దేవుడు ఈ రీతిగా ఈ దినము మనకు వాగ్దానం ఇస్తున్నాడు. దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేశాను. మరి దేశమంటే ఏమనుకుంటున్నాం మరి మనము? దేశమంటే భారతదేశము, అమెరికా దేశము అని అనుకుంటున్నాం కదా. మామూలుగా మనలో కవీశ్వరుడు ఆయన ఏం చెప్పాడు? దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనిషిలో. దేశమంటే మట్టి కాదు, మనుషులు అంటే మనల్ని అంటున్నాడు. భయపడకు. ఈ దినాల్లో అందరు ఏం చేస్తున్నారు? భయపడుతున్నారు. ప్రతి ఒక్కరిలో భయం ఉంది. ఇప్పుడు ప్రతి కుటుంబంలో భయం ఉంది, ప్రతి వ్యక్తిలో భయం ఉంది. ఉన్నదా లేదా? ఒప్పుకుంటారా లేదా? కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేశాను. కాబట్టి మనము సంతోషంగా ఉండాలి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ పరిస్థితులన్నింటినీ తారుమారు చేసేటువంటి సమయం దగ్గరికి వస్తుంది. అది దేవుడు చేయాల్సిందే. ఏ మనుషులు ఎవరు చేయలేరు, దేవుడు చేయాల్సిందే. కాబట్టి నిజంగా ఈ వాగ్దానము మన జీవితాల్లో మరి నెరవేరాలని మనము ప్రభువుని వేడుకోవాలి. నిజంగా నిజం వాస్తవంగా చూసినట్టయితే దేవుడు మరి అప్పుడు ఇశ్రాయేల్ తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలులకు దేశమందు ఎంతో గొప్ప కార్యములు చేశాడు. ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాడు. అది ఇశ్రాయేలులకు వాగ్దాన దేశమైనటువంటి ఇశ్రాయేలులకు దేవుడు ఇప్పటికి కూడా గొప్ప కార్యాలు చేస్తున్నాడు. నిజంగా ఆశ్చర్యమైనటువంటి కార్యాలు, అద్భుత కార్యాలు దేవుడు చేస్తూనే ఉంటున్నాడు. ఇక్కడ మనం ఈ సందర్భంలో చూసినట్టయితే దాన్ని బట్టి ఇక్కడ ప్రవక్త అనే యోవేలు దేశంలోని ప్రజలను ఉద్దేశించి వారిని ఎంతో దేవుణ్ణి ఆరాధించుటకు ప్రోత్సహించినటువంటి వాడుగా ఉంటున్నాడు. దేవుణ్ణి ఆ ప్రజలు దేవుణ్ణి ఆరాధించడానికి ప్రోత్సహించినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ అధ్యాయంలో మనం చూసినట్టయితే మరి కొన్ని చక్కని కారణాలు మనం చూస్తాం. దేవుడు ఎలాంటి కార్యాలు చేసినాడో, వాళ్ళు దేవుణ్ణి ఆరాధించడానికి ప్రోత్సహించడానికి, ఆరాధన కొరకు ప్రోత్సహించడానికి ఎన్ని కారణాలు మనం ఇక్కడ చూస్తాం. మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే కారణం ఉండాలి కదా. నిజంగా ఈ దినం మనం ప్రభువుని ఆరాధిస్తున్నామంటే కారణం ప్రభువు మనల్ని రక్షించినాడు, మనల్ని విమోచించినాడు. గొప్ప కార్యం అసలు. నిజంగా మన జీవితాల్లో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాన్ని మనం వివరించలేం. ఎన్నో లోకంలో, పాపంలో, చీకట్లో, అంధకారంలో నశించి నరకానికి పాత్రలైన మనల్ని దేవుడు ఏం చేసినాడు? ఆశ్చర్యమైనటువంటి తన వెలుగులోనికి మనల్ని పిలిచి అద్భుతంగా రక్షించి తన బిడ్డలంగా ఆయన ఆరాధించేటువంటి భాగ్యం మనకిచ్చినాడు. ఇది ఆశ్చర్యం, ఆశ్చర్యకరం. ఇంకేదో గొప్ప కార్యం అంటే ఇంకేదో మనం ఎదురుచూడాల్సిన పని లేదు. నిజంగా మన జీవితాల్లో మనం ఉన్నటువంటి పరిస్థితుల నుంచి, విగ్రహారాధనల నుంచి, పాపంలో నుంచి, దుష్టత్వంలో నుంచి, దుర్నీతిలో నుంచి, ఇంకా ఎన్నో ఎన్నో మనం చెప్పుకుంటే అన్నిటిలో నుంచి దేవుడు వేరు చేసి ప్రత్యేకపరిచి మనల్ని ఈ స్థితికి తీసుకొచ్చిండు. అదే గొప్ప కార్యం నిజంగా.
అందుకని ఇక్కడ మనం మన ఆ దినాల్లో మరి యోవేలు ఆ దేశం యొక్క ప్రజలకు దేవుని ఆరాధించడానికి ప్రోత్సహించినటువంటి సందర్భంగా కొన్ని కారణాలు చూపిస్తాడు. ఇక్కడ కారణాలు మనం చూస్తే మొట్టమొదటిగా మనం చూసినట్టయితే ఇదే 2వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట చూస్తాం. 2వ అధ్యాయము 18వ వచనంలో అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పొని తన జనులైన జాలి చేసుకొనెను అని రాయబడింది. కారణం ఇది చూసిరా, దేవుడు ఏం చేసినాడు, తిరిగి తన జనులైన జాలి మరలా జాలి చేసుకున్నాడు. మరలా మనం కూడా అనేక సార్లు ఏం చేస్తున్నాం, దేవుడు జాలి చేస్తూనే ఉన్నాడు, దేవుడు కోపం చూపిస్తూనే ఉన్నాడు, తరచుగా జాలి చేసుకుంటూనే ఉన్నాడు. మనం ఏం చేస్తున్నాం, దేవుని యొక్క కృప కిందకి వస్తుంటున్నాం, ఆయన ఆరాధిస్తుంటున్నాం, మళ్ళీ ఆ సోమవారం నుంచి ఆ శనివారం వరకు మళ్ళీ మీ ఇష్టానుసారం జీవితము. పరిస్థితి అది దేవుడు ఏమంటున్నాడంటే అక్కడ దేవుడైన యెహోవా తిరిగి తన జనులేడల మరలా జాలి చేసుకున్నాడు. నిజంగా ఈ వాక్యం మనకు అనునయించుకుంటే కూడా మరలా మనం యేసు ప్రభు వారిని మన చేష్టల ద్వారా మనం అనేక సార్లు ఆయనను సిలువ వేసినటువంటి వారుగా ఉంటున్నాం, అయినప్పటికీ అంటున్నాడు మరలా జాలి చేసుకున్నాడు. ఎందుకంటే ఇక్కడ ప్రజలు తమ వంతు పని తాము చేస్తే దేవుడు తప్పకుండా తాను చేయవలసింది చేస్తాడు అని మనం చూస్తాం. మనం చేయాల్సింది మనం చేస్తే దేవుడు తప్పకుండా తాను చేయాల్సింది చేస్తాడు. అందుకనే యాకోబు పత్రికలో 4వ అధ్యాయం 8వ వచనం చూస్తే మీరు దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తుందని ఉంటుంది. మొట్టమొదలు మన వంతుగా మనం ఏం చేయాలి, మన వంతు పని మనం చేయాలి. అంటే ఆయన దగ్గర రావాలి, వస్తే ఆయన వంతు పని ఆయన ఏం చేస్తాడు, తప్పకుండా మనల్ని మన ఎడల జాలి పడతాడు, మనల్ని క్షమిస్తాడు, మనల్ని రక్షిస్తాడు, మనల్ని స్వస్థపరుస్తాడు, మనల్ని బాగు చేస్తాడు. ఏం చేయాలనో అది ఆయన వంతు తాను చేయవలసింది తప్పకుండా చేస్తాడు. మామూలు ఎట్ట చేస్తాడట, రోషము పూని అంటున్నాడు చూసారు ఇక్కడ, రోషము పూని అంతే అత్యాశక్తిపరుడై. మామూలు కాదు, మన ఎడల ఆయన చేసేటువంటి కార్యము మామూలుగా ఏదో కాదు, అత్యాశక్తిపరుడై అంటే రోషము పూని. ఇంకా చూడండి యెషయా గ్రంథంలో 26వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 11వ వచనంలో 26:11లో యెహోవా నీ హస్తం ఎత్తబడి ఉన్నది కానీ జనులు దాన్ని చూడనొల్లరు, జనుల కొరకైనా నీ ఆసక్తిని చూచి వారు సిగ్గుపడుదురు. జనుల కొరకైనా నీ ఆసక్తిని చూచి వారు సిగ్గుపడుదురు అంటే దేవుడు మన కొరకు ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు. మనల్ని ఆయన ఉన్న పరిస్థితుల నుంచి మనల్ని బాగు చేయాలని, మనల్ని కుంగి పరిస్థితుల నుంచి లేవనెత్తాలని, అనారోగ్య పరిస్థితుల నుంచి స్వస్థపరచాలని ఆయన రోషము పూని అత్యాసక్తిపరుడై. కాబట్టి నిజంగా జనుల కొరకైనా నీ ఆసక్తిని చూసి వారు ఏం చేస్తున్నారట, సిగ్గుపడుతున్నారట. అయ్యో దేవుడు నా కొరకు ఇంత ఆసక్తి కలిగి ఉంటే నేను నాకు సిగ్గే తగి ఉన్నది దానియేలు అంటాడు, మాకైతే సిగ్గే తగి ఉన్నది అంటాడు. కాబట్టి నిజంగా దేవుడు అంత అత్యాశక్తిపరుడై మన ఎడల ఆయన గొప్ప కార్యం చేస్తాడు, మరలా జాలి పడతాడు. కాబట్టి ఆయన ఆసక్తి అలాంటిది. అందుకని జకర్యా గ్రంథం చూడండి, జకర్యా ఒకటో అధ్యాయము పద్నాలుగో వచనంలో కాబట్టి నాతో మాట్లాడుచున్న దూత నాతో ఎట్టాను, నీవు ప్రకటన చేయవలసినదేమనగా సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నేను యెరూషలేము విషయంలోను సియోను విషయంలోను అధికాసక్తి కలిగి ఉన్నాను. అధికాసక్తి, అత్యాసక్తి, అధికాసక్తి అంటే ఎంతో అత్యాసక్తి, రోషము. దేవుడు ఇక్కడ ఎవరి ఎడల, సియోను ఎడల, యెరూషలేము విషయంలో సియోను విషయంలో ఆయన ఎంతో రోషము కలిగి అధికాసక్తి కలిగి ఉన్నాడు. దేవుని యొక్క ఆసక్తి లేకపోతే దేవుని యొక్క రోషము వెనక ఏముంటుంది, ప్రేమ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎంత ప్రేమ ఉంటే మన పక్షాన ఆయన అంత అత్యాసక్తి చూపిస్తాడు, అంత రోషము కలిగి ఉంటాడు దేవుడు.
దీనికి ఎంత కారణమైంది? దేవునికి మన ఎడల ఉన్నటువంటి ప్రేమ. అది దేవుని ప్రేమ గొప్పది, గుర్తుపెట్టుకోండి. ఈ లోక ప్రేమ కాదు, దేవుని ప్రేమ గొప్పది. అందువల్ల తన నుండి వారి హృదయాలను తిప్పేసే ప్రతి దాని విషయంలో ఆయనకు రోషం. నిజంగా దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు అంటే, మనం ఒక విషయంలో ఆయనకు వ్యతిరేకంగా ఉంటే మరి మన మీద ఆయనకు రోషం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎవరినైనా బాగా ఎక్కువగా ప్రేమిస్తారనుకోండి, వారు కొంచెం వ్యతిరేకంగా ఉంటే కోపం వస్తుంది కదా. ఎందుకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను కాబట్టి నాకు కోపం. ఈ లోకాలు చూస్తుంటాం చాలా విషయాల్లో, నేను ప్రేమిస్తున్నాను కాబట్టి ఆ ప్రేమను వదిలిపెట్టి ఇంకోళ్ళని ప్రేమించింది కాబట్టి నేను చంపేస్తాను అన్నటువంటి సందర్భాలు మనం లోకంలో చూస్తుంటున్నాం. అంటే ప్రేమ, దేవుని ప్రేమ అంత గొప్పది. అందుకనే దేవుడు రోషము పూని. కాబట్టి దేవుడనే హోవా తిరి అరే. రెండవదిగా మనం చూసినట్టయితే, ఇదే 2వ అధ్యాయం, యోవేలు 2వ అధ్యాయం 25వ వచనం. 25వ వచనంలో, మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరి పురుగులను, చీడ పురుగులను అన్న మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలనెత్తును. రెండవ కారణం దేవుణ్ణి ఆరాధించడానికి వారిని ప్రోత్సహిస్తున్నటువంటి కారణం ఏంటంటే, మొదటగా మనం చూసినాం కదా, దేవుడు తిరిగి తన ఎడల జాలి చేసుకున్నాడు. రోషము కలిగి అనుకున్నాం, అత్యాసక్తి పరుడై అనుకున్నాం. రెండవదిగా చూసినట్టయితే గత సంవత్సరాలలో చూస్తున్నాం, చూడండి లాక్డౌన్ మొదలైన కానించి ఇప్పటి వరకు ఎవరికి ఎంత నష్టం జరిగిందో అంచనా వేయలేం. ఒక్కొక్క కుటుంబంలో వారి పరిస్థితులు చూసినట్టయితే కొంతమంది ఉద్యోగాలు కోల్పోయి, కొంతమంది ఉపాధి కోల్పోయి, కొంతమంది అనారోగ్య పాలయ్యి, హాస్పిటళ్ళ పాలయ్యి, ఆస్తులు అమ్ముకొని ఎన్ని విధాలుగా నష్టపోయినారో చూసినట్టయితే. కాబట్టి ఇక్కడ కూడా దేవుడు అంటున్న ముచ్చటేందండి, గత సంవత్సరాలలో అక్కడ వాళ్ళు అంటున్నాడు, గొంగలి పురుగులు, మిడతలు, పసరు పురుగులు, చీడ పురుగులు పాడు చేసిన పంట అంతటి నేను తిరిగి ఇచ్చివేసినాడు వారికి. అందుకొరకు వారు దేవుణ్ణి స్తుతించాలి అనుకుంటున్నారు అందుకని ఇక్కడ. కాబట్టి నిజంగా దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తున్నాడు ఇక్కడ, ఇక్కడ ఏం చేస్తున్నాడు దేవుడు, నష్టపరిహారం ఇస్తున్నాడు. చూస్తారా, ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మన రాష్ట్ర ప్రభుత్వమే కానీ కేంద్ర ప్రభుత్వమే కానీ నష్టపరిహారం ఇస్తుంది. ఏదైనా నష్టం జరిగినప్పుడు రైతులకు కానీ ఎవరికైనా కొన్ని నష్టాలు జరిగినప్పుడు వాళ్ళకు నష్టపరిహారం కట్టిస్తూ ఉంటారు. అదేవిధంగా దేవుడు కూడా ఇక్కడ నష్టపరిహారం, ఇక్కడ మాట్లాడేది దేవుడు, గుర్తుపెట్టుకోండి, దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన కొన్నిసార్లు తన ప్రజలను శిక్షించి దిద్దుబాటు చేయాల్సి వస్తుంది, శిక్షించి దిద్దుబాటు చేసే దేవుడుగా ఉంటున్నాడు. అయితే వారు తప్పుదిద్దుకున్న తర్వాత వారిపై తన ఆశీస్సులు కురిపిస్తాడు, అది గుర్తుపెట్టుకో. తప్పుదిద్దుకుంటే వారి మీద ఏం కురిపిస్తాడు? ఆశీస్సులు, ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. వారు అనుభవించినటువంటి బాధలు, వారు అనుభవించిన కష్టాల వల్ల కలిగిన నష్టాన్ని రూపు మాపేవిగా ఆయన ఆశీస్సులు ఉంటాయి. అది కాబట్టి రెండవదిగా ఏం చేస్తున్నాడు? నష్టపరిహారం కట్టిస్తున్నాడు, నష్టపరిహారం. ఆ విధంగా దేవుడు మనకు నిజంగా అన్ని విషయాల్లో, మనం ఎంత ఆరోగ్యాన్ని కోల్పోయి ఉంటున్నామో, ఎన్ని పరిస్థితులు నష్టపోయినామో, వాటన్నిటినీ దేవుడు తిరిగి సమకూరుస్తాడు, సమకూర్చినాడు అని ప్రభు అనేక వందనాలు ఆయన ఆరాధించాలి. మూడవదిగా మనం చూసుకున్నట్టయితే 19వ వచనం, 2వ అధ్యాయం 19వ వచనంలో, మరియు యెహోవా తన జనులకు ఉత్తరం ఇచ్చిందేమనగా, అన్యజనులలో మిమ్మల్ని అవమానాస్పదంగా చేయక మీరు తృప్తి పొందినంతగా ధాన్యమును, క్రొత్త ద్రాక్షరసమును, తైలమును మీకు పంపించేదను అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇక అన్యజనులలో మిమ్మల్ని నేను తిరిగి ఎన్నడూ కూడా అవమానాస్పదంగా చేయను అంటున్నాడు. ఎన్నోసార్లు మనము యేసుప్రభు నమ్ముకున్నందుకు యేసుప్రభు నామంలో అవమానం పొంది ఉండవచ్చు, అది ధన్యతే.
కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ఇక మీకు అన్య జనులలో మిమ్మును అవమానాస్పదముగా చేయక. ఎంత మంచి వాగ్దానం, ఎందుకంటే ఇంకా తర్వాత చూస్తే మీరు తృప్తి పొందినంతగా నేను మీకు ధాన్యమును ద్రాక్ష రసమును తైలమును సమృద్ధిగా పంపించదను. అంటే వారి ప్రస్తుత పరిస్థితి పూర్తిగా వ్యతిరేకంగా అవుతుందని వాగ్దానం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితికి పూర్తిగా వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు అవుతుంది. నిజంగా ఇప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాం మనం? దేవుడు దీనికి వ్యతిరేకమైన పరిస్థితి తీసుకురాబోతుంటున్నాడు. ఇచ్చిన అనారోగ్యాలకు బట్టి వ్యతిరేకంగా ఆరోగ్యాలను ఇవ్వబోతున్నాడు. ఎంతో కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నటువంటి మనల్ని సంతోషింపజేయబోతుంటున్నాడు. కాబట్టి నిజంగా దేవుడు వాగ్దానం చేసినట్టయితే ఆయన వాగ్దానం చేసి నెరవేర్చి దేవుడు, మాటిచ్చి తప్పని దేవుడు. కాబట్టి నిజంగా ఏం చేయమంటున్నాడు, మొట్టమొదటిగా అన్ని జనుల్లో మిమ్మల్ని నేను తిరిగి ఎన్నడూ కూడా అవమానాస్పదం చేయను, తర్వాత మీరు తృప్తి పొందినంతగా నేను మీకు ధాన్యమును ద్రాక్షరసమును తైలమును సమృద్ధిగా పంపిస్తాను అంటున్నాడు. ఇంకా నాలుగవదిగా మనం, ఐదవదిగా మనం చూసినట్టయితే 20వ వచనం చూడండి. మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చిన వాటిని మీకు దూరముగా పారదోలి ఎండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేతను, అవి గొప్ప కార్యములు చేసిన కనుక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రంలోనికి మొదటి భాగమును పడమటి సముద్రంలోనికి పడగొట్టుదును, అక్కడ వాటి దుర్గంధము లేచును అవి కుల్లి వాసన కొట్టును అని రాస్తున్నాడు. అంటే ఉత్తర దేశం నుండి వచ్చే సైన్య బలగాలను మీ దగ్గరికి రాకుండా దూరం చేస్తా అంటున్నాడు. ఏమొస్తున్నాయి కానీ మాకు ప్రస్తుత పరిస్థితులు చూసినట్టయితే లోకమంతా ఎంతో పరిస్థితి చూడండి. 60వ యెషయా గ్రంథము 60వ అధ్యాయంలో మనం మంచి సందర్భాన్ని చూస్తాము. ఏ విధంగా ఆయన వచ్చే సైన్య బలగాలను మన దగ్గర రాకుండా దూరం చేస్తాడు. 60వ అధ్యాయంలో 2వ వచనం చూస్తే, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయిస్తున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. భూమి మీద చూస్తే ఏముంది? కటిక చీకటి. ఎక్కడ చూసినా పరిస్థితి ఈ లోకంలో, ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కరోనా, బాధలు, అనారోగ్యం, వేదన, దుఃఖము, మరణాలు. ఆ విధంగా ఉన్నప్పటికీ చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. చూస్తుంటే ఒక్కొక్కరు పరిస్థితి చూస్తుంటే ఎంతో హృదయాలు వేదనతో తరుక్కుపోయే పరిస్థితిలో మనం ఉంటున్నాం. అయినా దేవుడు ఏమంటున్నాడు? యెహోవా మహిమ నీ మీద ఉదయించుతున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. కాబట్టి ఉత్తర దేశం నుంచి సైన్య బలగాలను మీ దగ్గర రాకుండా దూరం చేస్తాను. అంటే పాపం వల్ల కలిగే ఆత్మీయ అంధత్వాన్ని ఈ చీకటి చూపిస్తుంది. లోకంలో చీకటి ఏముంది ఇక్కడ? చూడము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములు కమ్ముచున్నది. ఏంటిది చీకటి? ఆత్మీయమైనటువంటి అంధత్వం, ఆత్మీయమైనటువంటి అంధత్వం లోకంలో ఉంది. కటిక చీకటి లోకంలో ఉంది. చూడండి ఏంది కటిక చీకటి? ఎఫెసీ రాసిన పత్రికలో 4వ అధ్యాయము 18వ వచనంలో ఈ కటిక చీకటి అంటే ఏంది? వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యములను తమలోన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. అది కటిక చీకటి జనములను కమ్ముచున్నది. ఆత్మీయమైనటువంటి అంధత్వము. అందుకని అంటున్నాడు ఆ విధంగా పరిస్థితి ఉన్నప్పటికీ యెహోవా మహిమ నీ మీద ఉదయించును. ఉదయించింది ఆత్మీయ అంధకారాన్ని పటాపంచలు చేసే వెలుగు సాక్షాత్తు యెహోవా దేవుడే, అక్కడ యేసు క్రీస్తు ప్రభువే పటాపంచలు చేస్తుంది ఆత్మీయమైనటువంటి అంధత్వాన్ని, ఆ చీకటిని. యెహోవా మహిమ నీ మీద ఉదయించును. మలాఖీ 4వ అధ్యాయం 2వ వచనంలో నీతి సూర్యుడు నీ మీద ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును. నీతి సూర్యుడు నీ మీద ఉదయిస్తాడు. లోకం మీద ఎంత చీకటి ఉన్నప్పటికీ, ఎంత అంధత్వం ఉన్నప్పటికీ, ఏ పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ నీతి సూర్యుడు నీ మీద ఉదయిస్తాడు, అతన్ని
రెక్కలు నీకు ఆరోగ్యము కలగజేస్తున్నాయి. అందుకే నేను లోకమునకు వెలుగైనాను, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును అని యోహాను సువార్త 8:12 రాయబడింది. కాబట్టి నిజంగా దేవుడు ఏం చేస్తాడు, మరి ఉత్తర దేశం నుండి వచ్చే సైన్య బలగాలన్నింటినీ మీ దగ్గర రాకుండా దూరం చేస్తా అంటున్నాడు. అది మనం ఆరాధించడానికి కావలసినటువంటి ప్రోత్సాహపరిచేటువంటి వాగ్దానం మనకు. తర్వాత 3వ వచనంలో అదే 60వ అధ్యాయం 3వ వచనంలో ఇస్రాయేల్ రక్షణ పూర్వ క్షేమ స్థితి కలగడం వల్ల లోకమంతటికీ అద్భుతమైన దీవెనలు వస్తాయన్న సత్యము ఈ యెషయా గ్రంథంలో పదే పదే మనకు కనిపిస్తుంది, పదే పదే కనిపిస్తుంది. అందుకని 21వ వచనంలో చూస్తే యెషయా గ్రంథం 60:21లో చూస్తే యెషయా గ్రంథము అరవై ఇరవై ఒకటిలో నీ జనులందరూ నీతిమంతులైందురు, నన్ను నేను మయంపరచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు. ఏం రాయబడిందినా, నీ జనులందరూ నీతిమంతులైందురు. నీతిమంతులు, నీ జనులందరూ నీతిమంతులైందురు. కాబట్టి పరిస్థితులు ఏ విధంగా ఉన్నా దేవుని బిడ్డలముగా నీతిమంతులముగా. చూడండి ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో 27వ వచనంలో నీతిమంతులు అంటే, చూడండి 27వ వచనంలో నీతిమంతులు అంటే గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథం ముందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించరు. కానీ నిషిద్ధమైనది ఏదైనాను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలో ప్రవేశింపడు నీతిమంతులు అంటే. నీతిమంతులు కాబట్టి నిజంగా అలాంటి నిజంగా ఈ వచనాన్ని మనం కాస్త పైకి పోయి చూసినట్టయితే 24 నుంచి ఇదే 21వ అధ్యాయం 24వ వచనం 25వ వచనం మనం చూసినట్టయితే జనములు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు, అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రము వేయబడవు, జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చెదరు అని రాయబడింది. కాబట్టి ఈ వచనాల్లో కనపడే ప్రజలు రాజులు ఎవరో కాదు, దేవుని ప్రజలు ఆయన ఆత్మ వల్ల కొత్త జన్మ పొందినటువంటి వారు. అది ఆ భూరాజులంటే నిజంగా ఆయన రక్తంలో కడగబడి నూతన జన్మ పొందినటువంటి మనమే, విశ్వాసులైన వారే నీతిమంతులుగా అక్కడ ఏమంటున్నారు, అక్కడ జీవగ్రంథం వ్రాయబడినటువంటి వారు కాబట్టి నీతిమంతులు, దేవుని ప్రజలే. వారిలో ఏముండదు, అపవిత్రమైనది ఏది ఉండదు. అంటే ప్రస్తుతం మనం నివసిస్తున్నటువంటి లోకాన్ని పాడు చేసింది పాపము. ఈ లోకాన్ని పాడు చేసింది ఏంటిది, పాపము. కాబట్టి ఈ లోకాన్ని ఇక అప్పుడు ఆ లోకాన్ని ఆ పాపం ఎన్నడి పాడు చేయదు. ఆ లోకాన్ని అసలు అక్కడికి పాపమే పోదు. అక్కడ ఏ మచ్చ ఏ కలంకం లేనటువంటి పవిత్రత శాశ్వతంగా అక్కడ ఏలుతుంది. అక్కడ అబద్ధం ఆడేవారెవరు అక్కడికి రారు. జ్ఞాపకం పెట్టుకోండి 15వ వచనంలో 22:15 రాయబడింది ఆ మాట. కుక్కలను మాంత్రికులను వ్యభిచారులను నరంతకులను విగ్రహారాధికులను అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపడనుందరు. అబద్ధమాడు ఎవరో అక్కడ రారు. కాబట్టి అక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ ఉత్తర దేశం నుంచి సైన్య బలగాలనైనా మీ దగ్గర రానియడు. పాపం వల్ల కలిగే అంధత్వంలో నుంచి ఆ చీకట్లో నుంచి దేవుడు ఏం చేస్తున్నాడు, సాక్షాత్ ఆయనే వెలుగైంటున్నాడు, ఆయనే నీతి సూర్యుడిగా ఉదయిస్తాడు, వారికి ఆరోగ్యం కలిగిస్తాడు, ఆయన వెంబడించేటటువంటి వారు జీవ వెలుగు కలిగి ఉంటారు. నిజంగా వారే నీతిమంతులు, వారే అక్కడ ప్రవేశిస్తారు. అక్కడ వారు అబద్ధమాడరు, అసహ్యమైన దాన్ని. చూడండి అక్కడ ఏం రాయబడింది, నిషిద్ధమైనది ఏదైనాను, అసహ్యమైన దాన్ని, అబద్ధమైన జరిగించువాడైనా దానిలో ప్రవేశించడు. పరీక్షించుకోండి ఇప్పుడు మనం ప్రతిదినము మన దైనందిన జీవితంలో మరి మనం ఏం చేస్తున్నాం, నిషిద్ధమైన దాన్ని, అసహ్యమైన దాన్ని, అబద్ధమైన దాన్ని జరిగిస్తున్నామా? జరిగిస్తే దానిలో ప్రవేశించరు. నీకు ఆరాధించడానికి అక్కడ అవకాశం లేదు. నిజంగా అబద్ధమైన దాన్ని, నిషిద్ధమైన దాన్ని, ఇంకా అసహ్యమైన దాన్ని ప్రేమిస్తే, పరీక్షించుకుంటే నీ నిజంగా ఆరాధించేటువంటి యోగ్యత మన ప్రోత్సాహం ఇక్కడ ఏం కల్పిస్తుందంటే, నిజంగా నా మీదకి వచ్చే ప్రతిదీ, నా మీదకి ఉత్తర దేశం వచ్చే ప్రతిదాన్ని దగ్గర రాకుండా చేసి అంధత్వాన్ని తొలగివేసి నీతి సూర్యుడిగా నా మీద ఉదయించి
నన్ను నీతిమంతునిగా తీర్చి పరలోకములో మనల్ని చేర్చే దేవుడిగా ఉంటున్నాడు. అందుకు మనం ఆయన్ని ఆరాధించాలి. నిజంగా పరలోకం పరలోకంగా అనిపించడానికి ఇది ఒక్కటే చాలు మనం ఇప్పుడు దాదాపుగా అనుకోవచ్చు. పరలోకం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం చూస్తే అక్కడ అబద్ధం ఆడేవారు ఉండరు. అబద్ధాలు అంటే దేవునికి ఎంతో అసహ్యము. అబద్ధం చెప్పడం అసలు ఎన్నటికీ జరగదు అక్కడ. అది పరలోకం అంటే చూసిరా, పరలోకం అంటే పరలోకం అంటే ఏంది అనుకుంటున్నారు? 20వ అధ్యాయం 12వ వచనం చూడండి. 20వ అధ్యాయం 12వ వచనంలో మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి చూచితిని అప్పుడు గ్రంథములు విప్పబడెను మరియు జీవ గ్రంథం అని వేరొక గ్రంథం విప్పబడెను. ఆ గ్రంథంలో వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు నొందిరి. కాబట్టి నిజంగా అది పరలోకము. అక్కడ అబద్ధం ఆడరు, అక్కడ నిషిద్ధమైన దేవుడు ఉండదు, అపవిత్రమైనది ఏది ఉండదు. అక్కడ నీతిమంతులు వెలుగు ఆత్మ సంబంధమైన వెలుగు కలిగినటువంటి వారుగా ఉంటారు. అందుకొరకు నిజంగా ఎంతో ప్రోత్సాహకరమైన వాగ్దానాన్ని దేవుడు ఇక్కడ మనకి ఇస్తుంటున్నాడు. ఇంకో విషయం చూసుకున్నట్టయితే, ఆరోదిగా మనం చూసుకున్నట్టయితే అదే యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయంలోనే మరి 22వ వచనంలో పశువులారా భయపడకుడి, గడ్డి బీలలో పచ్చిక మలచును, చెట్లు ఫలించును, అంజురపు చెట్లను ద్రాక్ష చెట్లను సమృద్ధిగా ఫలించును. చూడండి, ఇక్కడ పశువులకు సైతము గడ్డి బీలలో సమృద్ధిగా గ్రాసం మొలిపించి సంతోషపరుస్తానంటున్నాడు దేవుడు. మనుషులకు మాత్రమే కాదు కానీ పశువులకు సైతము. కాబట్టి నిజంగా ఎంత గొప్ప దేవుడు. తర్వాత చూసినట్టయితే 7వదిగా చివరిగా మనం చూసుకుంటే 23వ వచనంలో చూస్తే సీయోను జిల్లారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి, తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. చూసిరా, కాబట్టి తన నీతిని బట్టి ఏం చేస్తాడట, తొలకరి వర్షాన్ని కడవరి వర్షములు మనకు తిరిగి అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. ఈ యోవేలు గ్రంథం ఆరంభ భాగాల్లో మనం చూసుకున్నట్టయితే ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు ఏమి ఆజ్ఞాపించినాడంటే, మీరు ఏడవాలి, మీరు శోకించాలి, మీరు అంగలార్చాలని చెప్పడం చూసాం. మొదటి నుంచి చదువుకుంటూ వస్తే ఇప్పుడు ఏమంటున్నాడంటే మీరు సంతోషించాలి, ఆనందించాలి అని చెప్పడం మనకు కనిపిస్తుంది. ఈ తేడా ఎక్కడి నుంచి వచ్చింది, ఎందువల్ల వచ్చింది అని మనం చూస్తే, వారి విషయంలో చూస్తే పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరగడం వలన. దేవుని వైపు తిరిగితే నీకు సంతోషం, దేవుని వైపు తిరిగితే నీకు ఆనందం. లేకపోతే మొట్టమొదటి భాగాలు చూసినట్టుగా అక్కడ ఏముంది, ఏడవాలి, శోకించాలి, అంగలార్చాలి. నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపపడి అయ్యో నీ పాపిని, నా కొరకు యేసు ప్రభువారు మరణించి తిరిగి లేచుండు, ఆయన సజీవుడు, ఆయన మాత్రమే వెలుగై ఉంటున్నాడు, ఆయన వెంబడిస్తే నేను వెలుగులో ఉంటాను, నేను నీతిమంతులు తీర్చబడతాను, నేను పరలోకం వెళ్తాను అని ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడతావో అప్పుడు సంతోషించాలి, ఆనందించాలి, ఆ అనుభవంలోకి వస్తాం. కాబట్టి తేడా పశ్చాత్తాపడి దేవుని వైపు తిరగడం వలన అంత తేడా మనకు కనిపిస్తుంది. మరి దేవుని విషయంలో చూస్తే ఆ ప్రజలను దేశాన్ని దీవించి మునుపున్న క్షేమాన్ని తిరిగి చేకూర్చడం వల్ల యెహోవా గొప్ప క్రియలు చేశాడు. కానీ వారు కాదు చేసింది, గొప్ప క్రియలు దేవుడు చేసినాడు. వారు ఆయన బట్టి ఆనందించాలి. ఎవరిని బట్టి ఆనందించాలి? దేవుని బట్టి ఆనందించాలి. వారిని బట్టి ఆనందించొద్దు. మనం కూడా మనని బట్టి మనం ఆనందించొద్దు. మనకు రక్షణ ఇచ్చినటువంటి దేవుణ్ణి, మనల్ని ఆత్మీయమైనటువంటి అంధత్వంలో నుంచి విడిపించినటువంటి దేవుని బట్టి మనం ఆనందించాలి. మన పాపముల కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి యేసు క్రీస్తుని బట్టి మనం ఆనందించాలి. నీతి సూర్యుడిగా మనలో ఉదయించినటువంటి ఆ యేసు క్రీస్తుని బట్టి మనం ఆనందించాలి. మనం ఏదో మనకున్నటువంటి సంతోషాన్ని బట్టి మనం ఆనందించడు కాదు, కానీ ఆయనను బట్టి మనం ఆనందించాలి. ఆ విధంగా ఆనందంగా సంతోషంగా దేవుడు చేసినటువంటి గొప్ప కార్యములను బట్టి, ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి, ఆయన ఏదైతే కోల్పోయినామో అవన్నీ తిరిగి మనకిచ్చిన విధానాన్ని బట్టి మనం ప్రభువుని ఏ విధంగా ఆరాధించినా మనం రుణస్థలమే. కాబట్టి మనము దీనులమై విరిగి నలిగినట్టు హృదయంతో మనము ప్రభువుని ఆరాధిస్తాం. ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.